చెప్పాడు. ఆ కోపం ఎన్నాళ్ళు నాన్న? పాల పొంగు లాంటిది, నీళ్లు చల్లితే ఎప్పటికైనా పోతుంది, మళ్ళీ అందరూ ఒకటైపోతారు. అందుకే మన ఈలోపే ఏదో ఒకటి చెయ్యాలి. ఏదో ఒకటి చేయడమేంటి మమ్మీ, ఋషిని లేపేయడమే కరెక్ట్. నువ్వు మాట్లాడితే ప్రాణాలు తీసే వరకు వెళ్ళొద్దు. మంచి చెడు ముందు వెనుక ఆలోచించి అడుగువే. ఇప్పుడు ఏం జరిగిందో చూడు. ఎప్పుడో చంపేశావనుకున్నాను, కానీ బతికున్నాడు. ఇప్పుడేంటి పరిస్థితి? అందుకే గోటితో పోయేదాన్ని గోటితోనే సరిచేయాలి, గొడ్డలతో పోయేదాన్ని గొడ్డలతోనే సరిచేయాలి. అంతేకాని ప్రతి విషయానికి ఆవేశపడి తప్పటడుగు వేయకూడదు. అయినా నువ్వు అసలు అక్కడే ఉండి ఈ విషయం నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా, అసలు ఇక్కడికెందుకు రావడం? లేదు మమ్మీ, ఆ ఫ్రస్ట్రేషన్లో ఏం చేయాలో అర్థం కాలేదు. అసలు ఈ విషయం ఎవరితో షేర్ చేసుకోవాలో కూడా తెలియలేదు, అందుకే నీ దగ్గరకు వచ్చాను. సరే, వస్తే వచ్చావు, వెంటనే అక్కడికి వెళ్ళు. సెమినార్ అయిపోయాక కూడా మహేంద్ర జగతి ఇంకా ఇక్కడికి రాలేదు కదా, వెంటనే అక్కడికి వెళ్ళి వాళ్ళని ఒక కంట కనిపెడుతూ ఉండు. అలాగే మమ్మీ, ఇప్పుడే వెళ్తాను. శైలేంద్ర, ఇంతవరకు మనం ఏం చేసావన్నది పక్కన పెట్టు, ఇక నుంచి చేసేది చాలా జాగ్రత్తగా చేయాలి. వాళ్ళు వేసే ప్రతి అడుగుని గమనిస్తూ ఉండు. ఆవేశంతో తొందరపాటుతనంతో ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకు. నువ్వేదైనా చెయ్యాలి అనుకుంటే నాకు ఫోన్ చేసి నాతో డిస్కస్ చేయి, అప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో నేను చెప్తాను. అలాగే మమ్మీ. ఇంక నువ్వు వెళ్ళు, అక్కడ నువ్వు వాళ్ళని గమనిస్తున్నావని వాళ్ళకి అనుమానం రాకుండా చూసుకో. ఇక్కడ మీ డాడీకి ధరణికి మన మీద అనుమానం రాకుండా నేను చూసుకుంటాను. సరే మమ్మీ. ఏంజెల్, ఏంటి వసుధారా? సడన్ గా ఈ గెస్ట్లు ఎవరు? మీ బంధువులా? కాదు. అయితే మీ ఫ్రెండ్సా? వాళ్ళు కూడా కాదు వసుధారా. మరైతే ఇంకెవరు? సర్ప్రైజ్. సర్ప్రైజా? అవును, ఇంకాసేపు ఉంటే వాళ్ళని నువ్వే డైరెక్ట్ గా చూస్తావు. ఒకవేళ నువ్వు ఈలోపే తెలుసుకోవాలనుకుంటే చిన్న క్లూ ఇప్పుడే ఇస్తాను, కనుక్కో. ఏంటది? మీరంతా ఒకే గూటి పక్షులు వసుధారా? ఒక గూటి పక్షులుంటుందేంటి, ఎవరై ఉంటారు? వసుధారా, కబోర్డ్లో బెడ్షీట్ ఉంది, తీసుకురా. రిషి, నాకు తెలుసు నాన్నా, నువ్వు వస్తావనే నమ్మకం నాకుంది. కంగ్రాచులేషన్ సార్. నువ్వు అలా వెళ్ళిపోతుంటే నా ప్రాణం పోతుంది రిషి. రిషి, రిషి, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు సార్. సరే, నీకో విషయం చెప్పాలి రిషి. ఏంటి సార్? అది ఏం లేదు. ఈరోజు మన ఇంటికి గెస్ట్లు వస్తున్నారు. గెస్ట్లా? ఎవరు సార్? అదిగో మన మాటల్లోనే వచ్చేసినట్టున్నారు, పద లోపలికి తీసుకొద్దాం. జగతి, రిషి ఏమనుకోడు. నువ్వు మనసులో ఏదేదో ఊహించుకుని బాధపడకు, కంగారు పడకు. పద.
నమస్కారం అండి.